అనుపమ అడిగిందని పవన్ భీమ్లా నాయక్ చేశారా? అవును అనిపించేలా ఒక వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ పాస్టర్ మూవీ ఆహా సినిమాతో అనుపమ పరమేశ్వరం టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె నటన చూపులు అందమైన ట్రెడిషనల్ లుక్లో తెలుగు ప్రేక్షకులు కట్టిపడేశాయి. నితిన్ సరసైన ఆమె హీరోయిన్స్ కూడా వెండితెరపై సూపర్ అనిపించింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అనుపమ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి, సార్ మీరు మలయాళ సినిమాలో నటిస్తారా అని అడిగింది. వెంటనే యాంకర్ సుమ మైక్ అందుకొని, భలే ఉంటుందిలే, పవన్ కళ్యాణ్ మలయాళం సినిమా పంచ కట్టుకుని అలా అలా నడుచుకుంటూ స్టైల్ గా వస్తుంటే ఉంటుంది. పవన్ సుమ మాటలకు తెగ నవ్వేశాడు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన సంఘటనకు భీమ్లా నాయక్ టీజర్ ను సింక్ చేశారు. ఈ వీడియో నెటిట్ లో తెగ వైరల్ అవుతుంది. ఇక రీసెంట్ గా వచ్చిన భీమ్లా నాయక్ టీజర్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్ లుంగి ఎగ్గొట్టి విలన్ పాత్ర పోషిస్తున్న రానాపై కోపంతో ఊగిపోతూ అక్కడ ఉన్న విలన్ ను చితక్ కొట్టేస్తాడు. దీనికి తోడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా దుమ్ము దులిపేసింది. ఇంకా భీమ్లా నాయక్ టీజర్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ చిత్రంలో పవన్ తో పాటు రానా కూడా ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం 2022 జనవరి 12 విడుదల కానున్నది. త్వరలో రానాకు సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. రక్తదానం చేయండి.